ఇక్కడ శివరాత్రి నోము కోసం ఇలా నేను ఒక రెండు ప్లేట్లలో చూపిస్తున్నాను, చిన్న చిన్న ప్లేట్లు అని. మీరు పెద్ద గిన్నెలైనా ప్లేట్లైనా లేదా అలాంటివి చిన్న చిన్న ప్లేట్లైనా 13 పెట్టుకోండి. ఇంకా రవ్వ ఉన్న చక్కెర ప్యాక్ చేసి పెట్టాను. అలా రవ్వ చక్కెర ప్యాక్ చేసి పెట్టి ఒక పత్రిదళం పెట్టి ఒక బసవపుండ పెట్టేస్తే మనకు శివరాత్రి నోము కంప్లీట్. మట్టి లింగాన్ని ఎందుకు చేస్తున్నానంటే మట్టి లింగం చాలా ప్రాశస్తం. ఒకటి, మనం ఎప్పుడు ఇత్తడి లింగాలను పెట్టుకుంటాం కదా, మళ్ళీ మట్టిని మనం నిమజ్జనం చేసేయచ్చు. ఇది మనకు నిల్వలాగా కూడా ఉండదు. ఇది నేను గణపతి చేసిన మట్టితోనే మళ్ళీ లింగాలను కూడా చేస్తున్నాను. ఇందులో పసుపు కుంకుమ జపమాల వేశాను, జపం పెట్టెలు అంటారు వీటిని. ఇత్తడి పెట్టడం కొంచెం ప్రాముఖ్యమని ఇత్తడి తీసుకున్నాను నేను. ఇక చక్కెర అక్షంతలు కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం. అవి జపమాల, బసవపుండ, పసుపు కుంకుమ పెట్టాను. Thank you.